नेल्लूर जिल्ला मुसनूर टोल गेट वद्दा नेल्लूर जिल्ला एसपी विजयराव आकस्मिक तनिखी चेशारु। असनी तुफान नेपथ्यंलो पोलीस यंत्रांगं अप्रमत्तंगा उंडी प्रजलकु एटुवंटि असौकर्यं कलगकुंडा चर्यलु चेपट्टारनि तेलिपारु। अलागे कावलि नियोजकवर्गंलोनि ओकटो पट्टणं रेंडो पट्टणं रूरल मंडलं बिट्रगुंडकु संबंधिंचि एस्ऐलनु होंगार्डुनु कानिस्टेबुल्नु अप्रमत्तंगा उंडालनि आयन सूचिंचारु। తీర ప్రాంతాలలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు। అలాగే ముంపు ప్రాంతాలలో అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిబ్బంది రెడీగా ఉంచాలని కోరారు। ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు। విపత్తు ఎటు నుంచి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా వారితో తగు సూచనలు సలహాలు అందించారు। గుడ్ ఈవినింగ్ అండి। మనకి నెల్లూరు జిల్లాలో ఈ సైక్లోన్ ఆసని निमित्त जिला अंत उन्नीस अधिकार अप्रम से जी मैम ऐक्चुअल माटे नि उदय नीचे अंत अधिकार टेलीकाफर कंडक्ट डीजी गारीजीपी गार अंदर मुख्यमंत्री गार आदेश प्रकार प्रजल की एला नष्ट जरक अलगे एटा प्राण नष्ट जरक మేము అలాగే రెవెన్యూ అధికారులు అందరూ కలిసి దాంతో పాటు మెరైన్ ఆఫీసర్స్ కోస్టల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ప్రధానంగా కోస్టల్ తీరంలో ఉన్న ప్రజలతో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ తర్వాత ఎవరు కూడా సముద్రం లోపల గెలకపోకుండా కూడా మేము వాళ్ళకి మెసేజ్ కన్వే చేయడం జరిగింది। అట్ ద సేమ్ టైం మనకి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కంజెషన్ లేకుండా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అంటే ప్రతి మండలం లిమిట్స్లో ఒక జేసీబీని పెట్టుకుని దాంతో పాటు ఒక ట్రాక్టర్ ఇవన్నీ కూడా పెట్టుకుని ఇన్ కేస్ ఎనీ చెట్టు కొమ్మలు ఇట్లా ఎరిగినా చెట్లు విరిగి రోడ్డుకి అడ్డంగా పడ్డా సరే వాటిని అన్నిటినీ కూడా వెంటనే పక్కకు లాగి ట్రాఫిక్కి కానీ పబ్లిక్ కానీ ఎట్లాంటి అంతరాయం లేకుండా కూడా చూసేదానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఇదే కాకుండా విద్యుత్ శాఖ అధికారులతో కూడా మేము టచ్లో ఉన్నాం। ఇన్ కేస్ ఎనీ ఈ సైక్లోన్ ప్రభావంతో ఎనీ వైర్స్ అవి కూడా కట్ అయ్యి ప్రజలకు అంతరాయం కలిగించే విధంగా ఉన్నా కూడా వెంటనే విద్యుత్ సరఫరా అందించేలాగా అట్ ద సేమ్ టైం ఈ విండ్ స్పీడ్ ఎక్కువ ఉంటే గనుక ఆ టైంలో విండ్ స్పీడ్ ఎక్కువ ఉన్న టైంలో కూడా విద్యుత్ని ఆపడానికి కూడా అధికారులతో చర్చించడం జరిగింది। సో ఒక కోఆర్డినేషన్తో అన్ని ఉన్న అధికారులందరూ కూడా చక్కగా పనిచేశారు। ఇప్పటి వరకు కొన్ని చోట్ల అక్కడక్కడ చెట్టు కొమ్మలు అలాగే చెట్లు పడ్డా సరే గుడ్లూరు అలాగే కొన్ని చోట్ల విడవలూరు అలాగే వెంకటాచలం ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల చిన్న చిన్న చెట్లు పడినప్పటికీ కూడా అన్నీ కూడా వెంటనే క్లియర్ చేయడం జరిగింది। ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు। మన ఆఫీసర్స్ అందరూ కూడా విజువల్ పోలీసింగ్ చేస్తున్నారు, ప్యాట్రోలింగ్ చేస్తున్నారు। థ్యాంక్ యూ।